sound. ఈ రక్తదాన శిబిరం అనేటువంటికి రక్తదానం అనేది చాలామందికి ప్రాణానికి ఉపయోగపడుతుందంటే ఒక జీవితాన్ని నిలబెట్టేటువంటి కార్యక్రమంలో మరి స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే రాజకీయ జీవితంలో ప్రజా జీవితంలో గడిపినటువంటి అప్పలనర్సింహ గారి స్ఫూర్తితో నేను కూడా రాజకీయాల్లో వచ్చాం. అదే స్ఫూర్తితో ఇక్కడ అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తూ అదే సందర్భంలో ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేయడం కూడా నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇట్లాంటి శిబిరం ద్వారా ఎంతోమందికి మేలు జరుగుతుంది కాబట్టి దాంట్లో ఇంతమందిని భాగస్వామ్యం చేసేటువంటి అవకాశం ఈ అకేషన్లో జరగడం కూడా మరి నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ప్రతి కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం ఎవరో ఒకరిని ఈ రక్తదాన శిబిరానికి ఒక లెజెండరీ పర్సనాలిటీస్ని పిలవడం ఆనవాయితీ. మరి ఈరోజు గీతం విద్యా సంస్థల చైర్మన్గా స్వర్గీయ ఎంబీఎస్ మూర్తి గారి మనవడిగా ఒక స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసి ఒక యువకుడిగా ఉత్సాహవంతుడిగా ఉన్నటువంటి మన భరత్ గారిని ఇవాళ ముఖ్య అతిథిగా, అదేవిధంగా హోబల్ బిల్లోస్ ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ గణపతి గారు ఆర్గనైజ్ చేశారు. చాలా అభినందించాల్సిన అవసరం ఉంది. ఒక కాంపిటేటివ్ స్పిరిట్గా తీసుకుని ఇందాక గణపతి గారు అంటున్నారు, ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజులో అన్నిటికన్నా ఎక్కువ యూనిట్స్ ఈ శిబిరం ద్వారా ఇంటర్ప్రెటర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా ఒక చాలా నోబుల్ కాజ్, ఒక మంచి ఆలోచన కాంపిటీషన్గా సమాజంలో అందరికీ తీసుకెళ్ళగలిగితే ఇంకా ఎంత బ్లడ్ డొనేషన్స్, బ్లడ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ మన దగ్గర వస్తాయో. ఎప్పుడూ నేను మా కాలేజ్ పిల్లలు అప్పుడప్పుడు అలా ఫేస్బుక్లో పెడుతూ ఉంటారు, ఇంకా మాకు ఫలానా బ్లడ్ కావాలి అని. చాలాసార్లు షార్టేజ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది మేము ఇన్స్పిరేషన్గా స్ఫూర్తిగా చేసుకుని గణబాబు గారిని చూసి మేము కూడా మాకు కరెక్ట్ సందర్భం వచ్చినప్పుడు గీతం యూనివర్సిటీ తరఫున కూడా ఒక చాలా పెద్ద బ్లడ్ డొనేషన్ శిబిరం పెట్టి కాంపిటీషన్ ఇచ్చి ఆయన ఇవాళ 1000 బ్లడ్ యూనిట్స్ మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మొదటిసారి ఆయనకి రీచ్ అయిపోయినా సరే ఆయన కాంపిటీషన్గా తీసుకుని, అంటే ఈ కాంపిటీషన్ చాలా మంచి కాంపిటీషన్. ఈరోజు ఇద్దరు పెరుగుతూ పోతుంటే ఏంటంటే జనరల్ సొసైటీ చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకోవడానికి ఇది చాలా మంచి ఆలోచన. ఏంటంటే రకరకాలుగా చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, లేదా ఇంకేదో చేయొచ్చు. అంటే దీనివల్ల ఎన్నో ప్రాణాలు సేవ్ చేస్తున్నారు. దానికన్నా గొప్ప కాజ్ ఉండదు. దానికి గణబాబు గారిని చాలా అభినందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇవాళ ఈ వాతావరణం పండగ వాతావరణం లాగా ఉంది. ఇక్కడ ఆహ్వానం చేసుకుని ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.